ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కోడిగుడ్డు ఆమ్లెట్ ఎలా కోసుకున్నా ఈ వీడియోలో చూపిస్తున్నాం. మూడు కోడిగుడ్లు, ఉల్లిగడ్డ కోసుకున్నాం, అందులో ఉప్పు కారం వేసినాం, కరివేపాకు వేసినాం. ఇప్పుడు దీన్ని ఈ మూడు కోడిగుడ్లను ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలగాలుకోవాలి. ఇందులోనే ఉప్పు కారం మసాలా ఉల్లిగడ్డ ఎల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఈ పెంకా పెట్టుకున్నాం. ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. కలుపుకున్న కోడిగుడ్డు ఇందులో పోసుకొని దీన్ని మొత్తం ఇలా నేర్చుకోవాలి. వెడల్పుగా వెడల్పుగా నేర్చుకోవాలి. చిన్న మంట పెట్టి ఇలా మేము రొటేసి పెంక మీద ఇలా పోసుకోవాలి. దీన్ని ఇలా ఉల్టా పల్టా మారేసుకోవాలి. ఉల్టా వేసుకుందాం. దీని ఒక 5 నిమిషాలు ఇలా చిన్న మంటతోటి ఉడికించాలి. ఇప్పుడు ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, తీసుకోవాలి. ఇందులోని తీసుకుని వేరే ప్లేట్ వేసుకోవాలి. కోడిగుడ్డు ఆమ్లెట్ రెడీ అయింది. గుమగుమలాడుతుంది, వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.